फ्रेंड्स गुड मॉर्निंग ఎలా ఉన్నారు ఈ రోజైతే గనుక నేను కోడిగుడ్లతో ఆవకాయ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే గనుక ఒక బౌల్ తీసుకుని ఇలా రెండు కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒక విస్కర్ గాని లేదంటే గనుక స్పూన్ తో అన్న సరే చాలా బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇది ఈ పచ్చడి బైట్ అయితే గనుక 15 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిజ్ లో అయితే గనుక 1 మంత్ వరకు కూడా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా యమ్మీగా ఉంటుంది ఈ పచ్చడి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే గనుక చాలా బా పని చేస్తుంది ఎప్పుడు రొటీన్ కూరలు తినలేం బోర్ కొట్టినప్పుడు ఇలాగా కోడిగుడ్లతో ఆవకాయ పచ్చడి చేసుకొని తినొచ్చు అన్నమాట చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను కోడిగుడ్లు పగలగొట్టు వేసుకున్నాను కదా సో అందులో కొద్దిగా మిరియాల పొడి చల్లుకున్నాను సో ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్లది పెట్టుకున్నాను అన్నమాట సో ఇది 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి 15 మినిట్స్ తర్వాత చూడండి స్టీమ్ అయిపోయింది చాలా బాగా కుక్ అయిపోయింది సో ముందైతే ఇలాగా ఒక బ్యాండీ పెట్టుకొని కోడిగుడ్లది ఎగ్ పుడింగ్ అయ్యింది అది కుక్ చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత చల్లారే లోపు ఈ లోపు ఒక బ్యాండీ పెట్టుకొని ఆ బ్యాండీ 3 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆవాలు అనేది వేసుకోవాలన్నమాట సో ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర సో ఇక్కడ చూస్తున్నారు కదా మెంతులు అయితే వేసేసాను మెంతులు అయితే వేసేసాను మెంతులు వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 5 లవంగాలు వేసుకున్నాను ఆ 5 లవంగాల తర్వాత 2 చెక్క వేసుకున్నాను అన్నమాట చెక్క దాల్చిన చెక్క ఒక చెక్కని 2 ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో గనక ఇలా పౌడర్లు చేసుకోవాలని అనుకుంటే గనక 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఇందులో మెయిన్ ఇంగ్రీడియన్స్ వేయాల్సింది ఏంటంటే ఆవపిండి వేసుకోవాలండి లేకపోతే అస్సలు బాగోదన్నమాట ఆవకాయ అంటే ఆవపిండి ఉండాల్సి ఆవపిండి అనేది ఉండాలి కంపల్సరీ సో ఇక్కడ ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ గిన్నెలో వేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసుకుంటాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సీ పట్టుకున్నాను చల్లారిన తర్వాత పొడి కూడా రెడీ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను సో ఇక్కడ ఎగ్ పుడింగ్ చూస్తున్నారు కదా బాగా కుక్ అయ్యి ఉంది కదా సో ఇలా ఒక చాకు కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని అది మొత్తం అంతా ఒక ప్లేట్లోకి డిప్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి స్క్వేర్స్ కానీ రౌండ్ కానీ ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగే కూడా తినేయచ్చు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఐస్ క్యూబ్స్ కింద కట్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి నాన్ వెజ్ తినేవాళ్ళు డైలీ వేసుకోవచ్చు అన్నమాట ఆవకాయ పచ్చడి వెజ్ పికల్స్ లేనప్పుడు ఇలా నాన్ వెజ్ పికల్ కూడా వేసుకుని తినొచ్చు అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవైతే క్యూబ్స్ అయితే కట్ చేసుకున్నాను ఇలా ఒక బ్యాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎగ్ పుడింగ్ ఐస్ క్యూబ్స్ అనేవి ఎగ్ పుడింగ్ క్యూబ్స్ అనేవి వేసేసాను సో మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఉబ్బుతాయండి లైట్గాని సో ఐస్ క్యూబ్స్ కింద వేసుకున్నటువంటి ఎగ్ పుడింగ్ క్యూబ్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది లైట్గా రెడ్డిష్ కలర్ కూడా వచ్చేసినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా సర్వ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా అవి చూడండి రెడ్ కలర్ వస్తున్నాయి కదా 1 by 1 రెడ్ కలర్ స్టార్ట్ అవుతున్నాయి సో ఇలా వచ్చినాయి అంటే బాగా కుక్ అయినాయి అని అర్థం అండ్ అలాగే ఆయిల్లో కూడా ఇవి కుక్ అయినప్పుడు బబుల్స్ కూడా స్టాప్ అయిపోతున్నాయి ఇంకా బబుల్స్ కూడా రావట్లేదు ఇంకా ఆల్మోస్ట్ ఇవి కుక్ అయిపోయినట్టే ఇంకా అండి సో ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను 1 by 1
సో అలా ఒక్కోట ఒకటి పడుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వన్ బై వన్ తీసుకుంటున్నాను, ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ పికల్స్ చాలామంది తింటూ ఉంటారు కదండి, చికెన్ పికల్ అని, మటన్ పికల్ అని, లేకుంటే ఫ్రాన్స్ పికల్ అని, అలా వాటితో పాటు ఈ ఎగ్ పికల్ కూడా తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రైస్లో ఒక తినండి, ది బెస్ట్ పికల్ అని చెప్పొచ్చు అనమాట. నాన్ వెజ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఐస్ క్యూబ్స్ కింద ఉన్నటువంటి ఎగ్ పుడింగ్ క్యూబ్స్ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను కదా, ఇలా ఒక బ్యాండీ పెట్టుకున్నాం కదా, ఒక క్యూబ్స్ తీసుకున్నటువంటి బ్యాండీ, అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సమంగా వేసుకుంటే బాగుంటుందండి, స్పైసెస్ అనేది ఎక్కువ కాకుండా బాగుంటుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ పచ్చడి, ఎగ్ ఆవకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా కుక్ అవుతుంది. అండ్ బబుల్స్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. సో ఇక్కడ బబుల్స్ ఇంకా లైట్గా స్టాప్ అవుతున్నాయి. అండ్ ఇందులో కారం అయితే కనుక మీరు స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక 4 టేబుల్ స్పూన్ 5 టేబుల్ స్పూన్ అలా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట, మీడియం అనేది వేసుకున్నాను. కారం చాలా రెడ్డిష్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో కారం వేయగానే. అండ్ ఇందులో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే, మనం సర్వ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఐస్ క్యూబ్స్, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. పచ్చడికి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా మీడియంగా వేసుకోవాలన్నమాట. అండ్ ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆవపిండి అనేది వేసేసుకోవాలి ఇందులోని. సో ఇక్కడ కలుపుగానే చూడండి గ్రేవీ అనే, గ్రేవీ కింద కొంచెం థిక్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ముందుగా మనం సర్వ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ క్యూబ్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎగ్స్ క్యూబ్స్ వేయగానే మంచి రెడ్ కలర్లోకి వెళ్ళిపోయినాయి అన్నమాట ఇవి. అండ్ ఇందులో నిమ్మరసం వేసుకోవాలి, 2 నిమ్మకాయలు అనేవి నాకు పట్టినాయి అన్నమాట. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది, పుల్ల పుల్లంగా కారంగా మంచి ఎమ్మిగా ఉందన్నమాట ఈ కోడిగుడ్ల ఆవకాయ పచ్చడి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా న్యూగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.